అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసిత కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నా పోర్టు యాజమాన్యం స్పందించటం లేదు. దీంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. కార్మికులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోర్టు యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తమకు మద్దతు తెలుపుతూ మరోవైపు పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసిత కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న పోర్టు యాజమాన్యం స్పందించటం లేదు. దీంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. కార్మికులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోర్టు యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తమకు మద్దతు తెలుపుతూ మరోవైపు పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసిత కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న పోర్టు యాజమాన్యం స్పందించటం లేదు. దీంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు.
కార్మికులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోర్టు యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తమకు మద్దతు తెలుపుతూ మరోవైపు పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదాని గంగావరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసిత కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న పోర్టు యాజమాన్యం స్పందించటం లేదు. దీంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు గంగావరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. కార్మికులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు ఒక సిచ్యువేషన్, కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాధవి, ఏదైతే గంగావరం పోర్టు వద్ద అయితే ఉధృత పరిస్థితి అయితే నెలకొంది, ఏదైతే గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని చెప్తూ గంగావరం పోర్టు నిర్వాసిత కార్మికులు అయితే 45 రోజులుగా నిర్వధిక సమ్మెలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అయినా సరే ఏదైతే గంగావరం పోర్టు ఉందో కార్మికులకు సంబంధించి అసలు యజమాని ఇటు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఈ రోజు ఏదైతే గంగావరం పోర్టు ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. కార్మికులతో పాటు కార్మికుల కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాయి. అయితే ఈ ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే గంగావరం పోర్టుకు వెళ్లే దారిలో 4 ప్రాంతాల వద్ద బారీగేట్లు ఏర్పాటు చేసి వాళ్ళని అట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే గంగావరం పోర్టుకు సంబంధించిన కార్మికులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారీగేట్లను తోసుకొని మరీ రావడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఇటు కార్మికులతో పాటు అటు పోలీసులు కూడా కొంతవరకు గాయాలైతే అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏదైతే గంగావరం పోర్టు కార్మికులు గంగావరం పోర్టు మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. మెయిన్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ బయటించి తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని చెప్తూ నినాదాలు అయితే చేస్తున్నారు. ఏదైతే గంగావరం పోర్టుకు సంబంధించి ఏదైతే తమ బతుకులు బాగుపడతాయని చెప్పేసి గతంలో గంగావరం ఏదైతే గ్రామ ప్రజలైతే గంగావరం పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా కొంతమంది నిర్వాసితులు అయితే అందులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకి ఇప్పటికీ కనీస వేతనం అయితే ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో గత 45 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరవధిక సమ్మెలు చేస్తున్నారు. కొంతమంది కార్మికులు విధులు బహిష్కరించి మరి సమ్మెలు అయితే చేస్తున్నారు. అయితే తరలిలో మొన్న ఏదైతే గంగావరం యాజమాన్యానికి ఇటు కార్మికులకు కొన్ని చర్చలు అయితే జరిగాయి. అయితే చర్చలు కూడా సఫలమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలనే నేపథ్యంలో ఈ రోజు కార్మికులు అయితే గంగావరం పోర్టు ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. పోర్టు ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉధృతం దారితీసింది. ఏదైతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారో పోలీసులు బ్యారికేట్లను ముళ్ళకంచెలను దాటుకొని మరి గంగావరం పోర్టు నిర్వాసిత కార్మికులు వారి కుటుంబ సభ్యులు అయితే గంగావరం పోర్టు మెయిన్ గేట్ వద్ద చేరుకున్నారు. మెయిన్ గేట్ వద్ద చేరుకుని అక్కడ బయటించి నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని 4 జోన్లకు సంబంధించిన పోలీసులు కూడా భారీ ఎత్తున గంగావరం పోర్టు ప్రాంతంలో మోహరించడం అయితే జరిగింది. గంగావరం పోర్టుకు వెళ్లే అన్ని త్రోవలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బ్యారికేట్లు అయితే ఏర్పాటు చేశారు. అయినా బ్యారికేట్లు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా గంగావరం పోర్టు కార్మికులు వారి కుటుంబ సభ్యులు అవేవి లెక్క చేయకుండా వాటిని తోసుకొని మరి లోపలికి రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొంత కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ కలుపు చేయడానికి లాఠీచార్జ్ కూడా చేయడం అయితే జరిగింది. లాఠీచార్జ్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు అయితే వాళ్ళని తోసుకుంటూ మరి గంగావరం పోర్టు మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. మాధవి,
రైట్ రమేష్.